హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇప్పటివరకు చూసుకుంటే 500 crores అంటే సాధించిన హీరోస్లలో అమీర్ ఖాన్, షారూక్ ఖాన్ ఇంట్లో చాలామంది ఉన్నారు. అయితే అమీర్ ఖాన్ అయితే ఫస్ట్ ప్లేస్లో నిలిచడం జరిగింది. ఆ తర్వాత ప్రభాస్ గారు నిలిచడం జరిగింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ మన ప్రభాస్ గారు అయితే నిలిచడం జరిగింది. అయితే అమీర్ ఖాన్ గారిది ఎన్ని సినిమాలు ఉన్నాయి, ప్రభాస్ గారు ఎట్లా రీచ్ అయ్యారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే. సార్, ఇప్పుడు చూస్తే 500 crores బెంచ్ మార్క్ అంటే ఇప్పటి వరకు అమీర్ ఖాన్ గారి పేరు అయితే బాగా వినిపించింది. ఆ తర్వాత కొంతమంది హీరోస్ ఉన్నారు, బట్ స్టిల్ అలా ఆ బెంచ్ మార్క్ని మళ్ళీ క్రాస్ చేసింది ఎవరు అంటే ప్రభాస్ గారి పేరు వినిపిస్తుంది. సో ఏ ప్రాజెక్ట్స్ అయ్యాయి సార్ ఇప్పటివరకు? మీరు అన్నట్లు 500 crores గ్రాస్ పైన వసూలు చేసిన సినిమాల్లో ఎక్కువ నంబర్స్ సాధించింది మాత్రం మన అమీర్ ఖాన్. సో ఆయన యాడ్ చేసినటువంటి 4 సినిమాలు 500 ఆ పైన ఎక్కువ కోట్ల గ్రాస్ని సంపాదించి పెట్టాయి. ఆ రకంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఆయన 1 ప్లేస్లో ఉన్నాడు. సో ఆయన దంగల్ సినిమా అనేదైతే వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ 1700 crores దాకా వసూలు చేసింది. సో అట్లానే ఇంకొక 3 సినిమాలు కూడా చేశాయి. ఇప్పుడు అంటే నంబర్స్ పరంగా, సినిమాల పరంగా అట్లా ఆమీర్ ఖాన్ రికార్డును అందుకున్న హీరో ఈ కల్కి సినిమాతోటి ప్రభాస్. సో ప్రభాస్ యాక్ట్ చేసినటువంటి సినిమాల్లో 4 సినిమాలు ఇప్పుడు ఆ 500 crores గ్రాస్ మార్క్ని వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా అందుకున్నాయి. ఆ తర్వాత అంటే షారుఖ్ ఖాన్ కానివ్వండి, సల్మాన్ ఖాన్ కానివ్వండి, అలాగే రజనీకాంత్ కానివ్వండి, ఆ తర్వాతే ఉన్నారు. సో ఆ వివరాలు ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. నేను సో ఏ సినిమాలతోటి ఆమీర్ ఖాన్, సో ఆ 4 సినిమాలు ఏంటి, 500 crores పైన వసూలు చేసిన సినిమాలు. ఇంకా ప్రభాస్ అయితే మనకు అందరికీ తెలిసిందే, బాహుబలి 2, అట్లాగే సాలారు, ఇప్పుడు కల్కి. సో ఇవి ఎంతెంత వసూలు చేసినాయి అనే వివరాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. కల్కి సినిమాకు వచ్చేటప్పటికి ఈ 2024 సంవత్సరంలో సో నార్త్ అమెరికాలో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా 2 రోజులకే ఆ బెంచ్ మార్క్ని సాధించేసింది. అంటే ఈ సంవత్సరం ఇప్పటి వరకు రిలీజ్ అనే సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే నార్త్ అమెరికాలో అత్యధిక వసూలు సాధించిన సినిమా కల్కి. అది కూడా వితిన్ 2 డేస్లోనే ఆ నంబర్స్ సాధించింది. సో అలాంటి ఇంతకుముందు చూసుకుంటే ఇదే సంవత్సరం ఫైటర్ అనే సినిమా $7.62 million వసూలు చేస్తే హనుమాన్ మన తెలుగు సినిమానే అది $5.3 million వసూలు చేసింది. ఇది లైఫ్ టైం బిజినెస్ వాటికి అక్కడ వసూలు చేసినాయి. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ $10 million వసూలు చేసేసింది. సో అట్లా ఈ సంవత్సరానికి సంబంధించి నార్త్ అమెరికాలో హయ్యెస్ట్ ఇండియన్ గ్రాసర్ ఫిల్మ్గా నిలిచింది. ఇక మనం అనుకున్నాం కదా 500 crores గ్రాస్ సాధించిన సినిమాలు. సో ఇది 4 రోజుల్లోనే అంటే ఫస్ట్ వీకెండ్లోనే, యాక్చువల్ మనకు తెలుసు కదా గురువారం రిలీజ్ అయింది, అయితే నార్త్ అమెరికాలో బుధవారమే ప్రీమియర్ చేస్తారు ఒకరోజు ముందుగానే. సో అట్లా చూసుకుంటే ఇది ఆదివారం నాటికే 500 crores పైన వసూలు చేసింది. సో అట్లా అంటే నంబర్స్ పరంగా, సినిమాల సంఖ్య పరంగా ఆమీర్ ఖాన్ ఇదివరకు ఏదైతే రికార్డు ఉందో అతని రికార్డుని మన ప్రభాస్ సమం చేశాడు. ఇంతకు ముందు ఆమీర్ ఖాన్ సినిమాలు ఏమేమిటి హయ్యెస్ట్ గ్రాసెస్ అంటే more than 500 crores వసూలు చేసినవి, దంగల్ ఇది ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 1970 crores వసూలు చేసింది. ఆ తర్వాత తనే ప్రొడ్యూస్ చేసినటువంటి సీక్రెట్ సూపర్ స్టార్ అందులో అది స్పెషల్ రోల్ చేసింది, అది ఎక్కువ అంత యూత్ టీనేజ్ పిల్లలు చేసింది, అది ఆల్మోస్ట్ 903 crores దాకా అది గ్రాస్ వసూలు చేసింది. అట్లాగే పీకే సినిమా, సో ఆ సినిమా అది ఎంత పెద్ద హిట్ మనకు తెలుసు కదా, ఎంత ప్రభావం చూపిందో ఆ పీకే సినిమా, అది 831.5 crores వసూలు చేసింది. అట్లాగే ధూమ్ సిరీస్లో వచ్చినటువంటి ఏదైతే లాస్ట్ వర్షన్ ఇప్పటి వరకు చూసుకుంటే 3rd వర్షన్లో ఆయన విలన్గా చేశారు తెలుసు, సో అది 601 crores. ఇట్లా ఆయన 4 సినిమాలు ఉన్నాయి more than 500 crores గ్రాస్ వసూలు చేసినవి. ఇప్పుడు ప్రభాస్ విషయానికి వస్తే ఆయన బాహుబలి 2 మూవీ 1800 crores ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. సో అట్లాగే బాహుబలి 1 650 crores చేసింది, సలార్ 615 crores వసూలు చేసింది. అట్లా ఇప్పుడు చూసుకుంటే కల్కి ఆదివారం నాటికి మనకు అందిన, అంటే నేను చెప్తుంది ఇవి ట్రేడ్
పండిట్స్ మనకు ట్రేడ్ వర్గాలు ఏవైతే మనకు అందించిన సమాచారం ఉంటుందో వాటిని బట్టి ఆదివారం నాటికి వసూలైనటువంటి 571 కోట్లు. సో ఈ రోజుతో 600 కోట్లు దాటిపోతా ఉంది. సో అట్లా ఈయన సినిమాలు కూడా 4 సినిమాలు మోర్ దాన్ 500 క్రోర్స్ వసూలు చేశాయి. సో ఇట్లా వీళ్ళ తర్వాత స్థానాల్లో మనం ఖాన్త్రమని ఎవరైతే చెప్పుకుంటామో ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్. సో ఆమిర్ ఖాన్ సంగతి చెప్పుకున్నాం. మిగతా ఖాన్లు ఇద్దరు ఎవరైతే ఉన్నారో సల్మాన్ ఖాన్ ఖాతాలో ఇట్లాంటివి మోర్ దాన్ 500 క్రోర్స్ గ్రాస్ వసూలు చేసిన సినిమాలు 3 ఉండేవి. బజరంగి భాయిజాన్, దాని స్టోరీ ఇచ్చింది మన విజయేంద్ర ప్రసాద్ గారే. అట్లాగే టైగర్ జిందా హై, టైగర్ సిరీస్ చేశాం కదా, అందులో టైగర్ జిందా హై అనే సినిమా అదొకటి ఉంది. అట్లాగే సుల్తాన్, సో ఒక రెజులర్గా కనిపిస్తాడు. సో ఈ 3 సినిమాలు కూడా మోర్ దెన్ 500 వసూలు చేశాయి, 500 క్రోర్స్. సో ఆ తర్వాత స్థానాల్లో 3 ఉన్నారనమాట. ఒకరు షారుఖ్ ఖాన్, ఆయన పఠాన్, జవాన్ సినిమాలు. ఈ 2 కూడా లాస్ట్ ఇయర్ వచ్చినాయి. ఈ 2 కూడా మోర్ దెన్ 500 క్రోర్స్ గ్రాస్ వసూలు చేసే సినిమాలే. అట్లాగే రజనీకాంత్ విషయానికి వస్తే గతంలో వచ్చినటువంటి 2.0 రోబో, అట్లాగే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి జైలర్. జైలర్ రోబో కాదు, రోబోకి సెకండ్ పార్ట్ 2.0 అనేది. సో అది అలాగే జైలర్ ఈ 2 కూడా 500 కోట్ల పైన వసూలు చేసినటువంటి సినిమాలు ఆయనవి. అట్లాగే రణబీర్ కపూర్, ఆయన వచ్చేటప్పటికి సంజు అనే సినిమా ఒకటి, అది సంజయ్ దత్ బయోపిక్ బయోపిక్గా వచ్చింది. అట్లాగే నెక్స్ట్ యానిమల్ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి యానిమల్. అట్లా ఇవి 500 కోట్లు వసూలు చేసినటువంటి సినిమాలు. సో అంటే ఈ దీన్ని బట్టి చూసుకుంటే ప్రభాస్ యొక్క ఇమేజ్ అనేది, అంటే మధ్యలో ఆయన ఫ్లాప్ సినిమాలు చేసిన చాలామంది ఏమన్నారంటే బాహుబలి అనేది కేవలం రాజమౌళి, ప్రభాస్ మైనస్ రాజమౌళి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నట్టు ఇట్లాంటి ఆయన మీద ట్రోల్స్ కూడా చేసుకుంటూ వచ్చారు. అంటే ప్రభాస్ రాజమౌళి సినిమాలతోనే సక్సెస్ సాధిస్తాడు లేదా రికార్డులు సాధిస్తాడు, మిగతా ఇక సాధించలేడు అన్నట్టుగా ఆయన గత సినిమాలు అలాంటి ఇంప్రెషన్ కలిగించాయి. సో ఒక సాహో కానివ్వండి, ఒక రాధేశ్యామ్ కానివ్వండి, ఆది పురుష్ కానివ్వండి, ఇట్లా కాకపోతే మళ్ళీ వేరే సలార్కి వచ్చేటప్పటికి కూడా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది, కొన్ని చోట్ల కాలేదు. సో అందుకని దాన్ని కూడా మనం కంప్లీట్ హిట్ అనలేని పరిస్థితి అనమాట. సో ఈరోజు ఇప్పటికి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 600 కోట్లు పైన వసూలు చేసింది. సో దానికి ప్రపంచవ్యాప్తంగా, అంటే ఇది నేను చెప్తుంది గ్రాస్. సో ఇందులో మనం ట్యాక్స్ డిడక్ట్ చేయాలి, అట్లాగే థియేట్రికల్ రెంట్లు డిడక్ట్ చేయాలి. సో ఇవన్నీ చేస్తేనే మనకు షేర్ అనేది ఎంత మిగులుతుంది బయ్యర్స్కి లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ కానీ అనేది మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి చూసుకుంటే 600, అంటే ఇప్పుడు ఇవాళ రోజులు ఏంటంటే థియేటర్కల్ రెంట్లు చాలా హెవీగా ఉంటున్నాయి, అందువల్ల 100 కోట్లు కలెక్ట్ చేస్తే టికెట్ రూపేణా దానికి చేతికి వచ్చేది డిస్ట్రిబ్యూటర్కి అందేది అందులో 55 కోట్లే లేదా 55 నుంచి 60 కోట్లే. అంటే 40-45% ఈ జిఎస్టీ రూపంలో థియేటర్కల్ రెంట్ రూపంలో వెళ్ళిపోతుంది, కట్ అయిపోతుంది అనమాట. సో అది పరిస్థితి అనమాట. కొన్ని చోట్ల అయితే అసలు 50% కట్ అయిపోతుంది, షేర్ వచ్చేది 100 పేరుకి 100 కోట్లు వచ్చినా చేతికి వచ్చేది 50 కోట్లే ఉంటుంది డిస్ట్రిబ్యూటర్ చేతికి వచ్చేటికి. అది పరిస్థితి అనమాట. సో ఆ రకంగా చూసుకుంటే యాక్చువల్గా ఇది 370 కోట్ల బిజినెస్ జరిగింది అని ఒక అంచనా. సో దానికి ఎంత ఇంకా రావాల్సి ఉంది, సో ఇదంతా కూడా మళ్ళీ మనం చెప్పుకుందాం. సో అసలు ఎంత వసూలైంది ఏంటి అనేది మళ్ళీ మనం ఇంకొక దాంట్లో చెప్పుకుందాం. సో ఇప్పుడు ఏదైతే మనం రికార్డ్ అనుకుంటున్నామో అది ఒక మాకు తెలుగు హీరో. సో దేశవ్యాప్తంగా హిందీ సినిమాలు అంటే దానికి దేశవ్యాప్తంగా మార్కెట్ ఉంటాయి. సో అట్లాంటిది వాళ్ళ సినిమాలకు దీటుగా ఒక తెలుగు స్టారు ఆయన యాక్ట్ చేసినటువంటి 4 సినిమాలు మోర్ దాన్ 500 క్రోర్స్ వసూలు చేయటం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. అందుకని ఇవాళ ప్రభాస్ కటౌట్ అంటున్నారు. ప్రభాస్ కటౌట్కి పడుతున్నటువంటి ఇదంతా కూడా ఈ కలెక్షన్లన్నీ కూడా చెప్పుకుంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.